అమలాపురంలో సీఐ శ్రీనివాసరావు ఓవర్ యాక్షన్. నిన్న అమలాపురంలో శాంతియుతంగా వినతి పత్రం సమర్పించేందుకు వెళ్లిన కాపు యువకులు అడ్డుకున్న సీఐ శ్రీనివాసరావు. అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన సీఐ గతంలోనూ ఇదే సీఐ శ్రీనివాసరావు ఓవర్ యాక్షన్ ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు నిలిపివేత. అమలాపురంలో కూడా నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు నిలిపివేస్తామంటూ బెదిరింపులు. ప్రసారాలు ఆపేస్తే ఊరుకునేది లేదు సామాన్యులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, పోలీసుల ఓవర్ యాక్షన్ పై మీరేమంటారు? శిరీష, దీనికి సంబంధించి అంటే నిన్న అమలాపురంలో శాంతియుతంగా వెండి పత్రం ఇచ్చడానికి వెళ్ళిన కాపులపై సీఏ దౌర్జన్యం చేశాడు, తర్వాత దుర్భాషణ చెప్తామని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే గతంలో ఈయన ఇదే రకంగా ప్రవర్తించాడని చెప్పిస్తున్న కూడా సంస్థ అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం సీఏ ఓవర్ యాక్షన్, అలాగే ఇదే కాకుండా ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఛానల్ ప్రసారం నిలిపివేత పట్ల ఎక్కడికక్కడ సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఛానల్ అంటే సామాన్యుడి చేతిలో కూడా ప్రస్తుతం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఈ ప్రసారాలు నిలిపేయడం తగదని చెప్పేసిన సామాన్యుడు ప్రశ్నిస్తున్న నేపథ్యం, అలాగే ప్రస్తుతం జరుగుతున్న ప్రతి పరిణామానికి సంబంధించి నడుస్తున్న పరిణామాలు తర్వాత అన్ని అంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెంబర్ 1 న్యూస్ ఛానల్ చాలా స్పష్టంగా తనదైన శైలిలో అంటే సామాన్యుడి పక్షం నిలబడి సామాన్యుడు జరుగుతున్న ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న నేపథ్యంలో ఈ సిగ్నల్స్ నాపేయడం సరికాదని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది నెంబర్ 1 న్యూస్ ఫోన్ చేసి అడుగుతున్నారు. అలాగే నిన్న జరిగిన ఒక వినతిపత్రం ఇవ్వడానికి అమలాపురం పోలీసులకు వెళ్ళినప్పుడు సీఏ దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, అలాగే అసభ్య పదజాలంతో దుర్భాషలాడిన సీఐ బండబుద్ధి ఇచ్చారని చెప్పని కూడా అక్కడ కాపు నేతలు ఆరోపిస్తారు. అలాగే ఇక్కడ కూడా అంటే అమలాపురంలో కూడా ఛానల్స్ రాకుండా చూస్తానంటే బెదిరింపులు కూడా వస్తున్న నేపథ్యంలో సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిగ్నల్స్ ఆపేయవద్దు, ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించినప్పుడు ప్రభుత్వానికి ఎందుకు భయం అని చెప్పేసి అన్న యాంగిల్ కూడా ఒక పక్కన కాపు నేతలు సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ ఈ రకంగా అంటే ఉన్న వాస్తవాలను ప్రజలకు అందించే నేపథ్యంలో వాస్తవాలను ప్రజలు తెలుసుకుంటే మీకు తప్పేంటని చెప్పేసి కూడా సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితి. అలాగే సిగ్నల్ ప్రసారాలు అంటే నిజంగా కనుక ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయకపోతే ప్రభుత్వంలో కనుక నిబద్ధత ప్రభుత్వం కనుక ఎలాంటి అంటే ఏమైతే ప్రస్తుతం నడుస్తున్న పరిణామాలు ఏమైతే ఉన్నాయో ముద్రణ పద్నామా సంబంధించి అమరనాథ దీక్ష కావచ్చు, అలాగే ఇప్పుడు ముద్రణ సంబంధించి నిరాహార దీక్ష మీద స్పందించిన కాపు అగ్రనేతల మీటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రచారాలు చేస్తున్న నెంబర్ 1 నిత్యాలను మీరు ఎందుకు ఆపేస్తున్నారు? నిజంగా కనుక ప్రభుత్వం నిజంగానే చెప్తూ అంటే ప్రెస్ మీటింగ్ లో చెప్పుకుంటూ వస్తా ఉంది, మేము కాపుల పట్ల మేము సానుకూలంగా ఉన్నాము, కాపుల సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఓ పక్కన ప్రభుత్వం చెప్తా ఉంది. నిజంగానే సిద్ధంగా ఉన్నప్పుడు ఉండి ఉన్నట్టుగా చూపిస్తున్న ఛానల్స్ ఆపేయాల్సిన అవసరం ఏంటంటే దీంట్లో కుట్ర పూర్తిని వివరిస్తానని చెప్పేసి కూడా వాళ్ళు ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే మీరు సానుకూలంగా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్న ఛానల్స్ ను సిగ్నల్స్ ఆపేసిన పరిస్థితి ఏంది? సిగ్నల్స్ ఆపేయడం వల్ల మాకు విషయాలు తెలియడం లేదు, ముద్రడ పద్నాలుగు ఏమైంది ఏమైతుందని చెప్పి ఆందోళన మాకు వ్యక్తమవుతా ఉంది. అలాగే ప్రతి సామాన్యుడు కూడా అంటే సామాన్యుడి పట్ల సామాన్యుడి కోసం ఆయన అమరనాథ దీక్ష చేస్తున్న నేపథ్యంలో దాదాపు 7 రోజులు అంటే 8 రోజులు చేరుకున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రకంగా ఛానల్ సిగ్నల్స్ ఆపేస్తే అసలు ఏం జరుగుతుందన్న విషయం మీద పూర్తి స్థాయిలో మాకు ఆందోళన వ్యక్తమవుతా ఉంది. దీని మీద ఈ విషయం మీద ఎప్పటికప్పుడు అంటే సామాన్య పక్షాన్ని నిలబడి నెంబర్ 1 న్యూస్ ఛానల్ చాలా స్పష్టంగా తనదైన శైలిలో అంటే ఎక్కడా కూడా కల్పితం అనేది లేకుండా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవాలను ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అలాంటి ఛానల్ మీద కనుక సిగ్నల్స్ ఆపేస్తే మాకు వాస్తవం ఎలా తెలుస్తాయి? నిజంగా కనుక ప్రభుత్వం ఒక నిబద్ధతతో ఉండి ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది, మేము సామాన్యుడి పక్షమే అని చెప్పేసి కూడా కొంతమంది టీడీపీ నాయకులు ఎవరైతే చెప్తున్నారు, మరి ఆ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉన్నప్పుడు మరి నిజంగానే మీరు స్వచ్ఛందంగా ఈ పరిష్కరించే దిశగా మీరు ముందుకెళ్తున్న నేపథ్యంలో మరి ఛానల్స్ సిగ్నల్స్ ఆపాల్సిన పరిస్థితి ఉంది. సిగ్నల్స్ ఆపితే ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఒక డౌట్ వస్తుంది, అంటే మీరు సిగ్నల్స్ ఆపడం వల్ల మీరు ఇంకా ఏదో చేయబోతున్నారు, మీరు నిబద్ధత లేదు, మీరు కావాలని మీరు ఈ రకంగా ఛానల్స్ సిగ్నల్స్ ఆపేసి ఇంకేదో కుట్రపూర్తిగా వివరిస్తారని చెప్పేసి కూడా ప్రజలు అనుమానపడే పరిస్థితి కాబట్టి అలాంటి అనుమానాలు రాకుండా ఉండాలంటే ఎక్కడికక్కడ ఛానల్ పునరుద్ధరించాలి. ఛానల్ ఖచ్చితంగా వస్తే ఛానల్ వచ్చే విషయాలను మేము తెలుసుకుంటాము,
నిజంగా కనుక మీరు నిబద్ధతతో ఉండి కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేయం, మీరు మేనిఫెస్టోలో ఏమైనా చెప్పారో బిసీలు తెలుస్తామని ఆయన ప్రకారం ముందుకెళ్తారు. నిన్న కూడా ముద్దగడ పద్మనాభం దగ్గర సానుకూల వాతావరణంగా చర్చలు ఉన్నప్పుడు అదే విషయాన్ని కదా స్పష్టంగా పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. ముద్దగడ పద్మనాభం గారి దగ్గర కూర్చొని సానుకూలంగా స్పందిస్తున్నారు, మీరు బెయిల్ అప్లై చేసుకోవచ్చు, బెయిల్ అప్లై చేసుకుంటే మీకు బెయిల్ వస్తే మీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. అలాగే ఇక్కడ నుంచి అలాంటి అరెస్టులు లాంటి వార్తలు కూడా చాలా స్వచ్ఛందంగా అంటే అక్కడ ఏం జరుగుతుందో జరిగినట్టుగా వాస్తవాలను వెల్లడిస్తున్న నెంబర్ 1 ఛానల్ కాకపోతే మరే ఛానల్ చేయని ప్రభుత్వం నెంబర్ 1 ప్రయత్నం చేస్తా ఉంది. స్పష్టంగా అన్ని విషయాలు కూడా చెప్తా ఉన్నప్పుడు మాకు చాలా సిగ్నల్స్ ఆపితే అవి ఆపడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది అంటే ఏం తెలిసి అర్థం కావట్లేదు. నిజంగా కనుక ముద్దగడ పద్మనాభం గారి పరిస్థితి మరింత తీవ్రతరంగా ఉందా, ఇంకేదైనా జరుగుతున్న ఆందోళన వచ్చిపోతున్న నేపథ్యంలో ఓవరాల్ అంటే సామాన్యుడు చాలా స్పష్టంగా అడుగుతున్నా అంటే ఉన్నట్టు చెప్తున్న ఛానల్స్ చూపించకుండా చేస్తే మాత్రం మాకు విషయం తెలియట్లేదు కాబట్టి మనం ఆందోళన ఎక్కకపోతా ఉంది, ఖచ్చితంగా చెప్పాలి. అలాగే సీఏ కూడా అమలాపురంలో సిగ్నల్స్ ఆపేస్తామని చెప్పిన సీఏ స్థాయి వ్యక్తి బెదిరించడం, గతంలో కూడా ఈయన చాలాసార్లు కాపులను బెదిరించాలని చెప్పిన ఆరోపణలు వస్తా ఉన్నాయి. అలాగే మరోసారి నిన్న వెండి పత్రం ఇవ్వడానికి వెళ్ళిన కాపు యువకుల మీద దౌర్జన్యపూరితంగా వివరించడం ఆ వీడియోని కూడా నెంబర్ 1 ఇచ్చారని స్పష్టంగా చూస్తారు. ఇవి ఎప్పుడైతే టెలికాస్ట్ అయ్యి ప్రజలకు అంటే సామాన్యుడి విషయం తెలియదు కాబట్టి ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు కూడా ఈ మీరు కనుక ఇలానే చేస్తే మీ సిగ్నల్స్ ఆపేస్తామని చెప్తుంటా అంటే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని చెప్పి ఇక్కడ ఎవరు కూడా క్రియేట్ చేయలేదు కాబట్టి జరుగుతున్న విషయాన్ని ఉన్నట్టుగా చెప్తున్న నెంబర్ 1 ఇచ్చారు ఆపడం ఎంతవరకు సమంజసం అని చెప్తున్నప్పుడు చెప్తాను. అలాగే సీఎం కూడా ఈ రకంగా ఓవరాక్షన్ చేయడం ఎంతవరకు సబబు అంటే కాపు యువతల పట్ల సామాజికంగా ఉన్నాము, కాపు యువతలను ఇంకా అరెస్ట్ చేయము, కాపు యువతలను వేధించమని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వ యంత్రాంగం చెప్పి ప్రయత్నిస్తుంది కానీ విజువలేషన్ లో అలాంటి ప్రయత్నం ఏది జరిగినట్టుగా అనిపించట్లేదు. అలాగే మరోవైపున ఛానల్స్ అంటే ఎవరైతే స్పష్టంగా దీని మీద ఒక చెప్పడం సామాన్య పక్షం నిలబడి సామాన్యుడికి సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్న నెంబర్ 1 ఛానల్ ఆపడం అనే దాని మీద సామాన్యుడు నిజంగా ఆందోళన చెందుతున్నాడు. మాకు జరుగుతున్న విషయాలు తెలియాలంటే ఖచ్చితంగా నెంబర్ 1 ఛానల్ సిగ్నల్ ఉండాలి. మీరు బెదిరింపు తోడలు సిగ్నల్స్ ఆపేసి చేస్తున్నారంటే అంటే పైకి ఒక మాట చెప్పి ఇంటర్నల్ గా మీరు ఇంకేదో ఆలోచన చేస్తున్నారంటే కాపులు రిజర్వేషన్ అవ్వకుండా మీరు ఇంకేదో ప్రయత్నం చేస్తారన్న అనుమానం వస్తున్నాయని చెప్పేసి కూడా సామాన్యుడు ప్రశ్నించే పరిస్థితి జరుగుతామని శిరీష. ఇన్నారెడ్డి, నెంబర్ 1 న్యూస్ ప్రసారాలు నిలిపివేస్తానడంపై కాపు నేతలు ఏమంటున్నారు? ఓవరాల్ అంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం జరుగుతున్న విషయాలు, ప్రభుత్వంలో జరుగుతున్న చర్చలు కావచ్చు, కాపు అగ్రనేతలు మాట్లాడుతున్న విషయాలు కావచ్చు, కాపు అగ్రనేతలు మాట్లాడిన చర్చల మీద విషయం కావచ్చు, తర్వాత అలాగే ముద్దగడ పద్మనాభం సంబంధించిన ఆరోగ్య పరిస్థితి, తర్వాత జరుగుతున్న ప్రతి పరిణామాన్ని అంటే ఒక వార్తా ఛానల్ సామాన్యుడి పట్టినటువంటి ఒక ఛానల్ ఖచ్చితంగా ఏం జరుగుతుందో అది చేస్తా ఉంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసి సామాన్యుడి పక్షం నిలబడి ఉన్న ఛానల్ నెంబర్ 1 న్యూస్ ఒకటే కాబట్టి మరి ఆ ఛానల్ గారు ఆవేస్తే మేము ఏ విధంగా విషయాలు తెలుసుకుంటాము, మరి మేము కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి తీసుకురావద్దు అంటే మేము రోడ్డు మీద రాకుండా ఇంట్లో ఉండి ఏం జరుగుతుంది, మొదటి పొద్దున ఒక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా ఆవేలిస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా సానుకూలంగా ముందుకు పోతుందో తెలుసుకోవాలంటే మాకు ఉన్న ఒకే ఒక ఆసరా ఈ నెంబర్ 1 న్యూస్ ఛానల్ కాబట్టి మీద నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిగ్నల్ ఆపేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మీరు ఎందుకంటే మీరు నెంబర్ 1 న్యూస్ ఛానల్ సిగ్నల్ ఆపేస్తున్నారంటే మీరు మాట్లాడే మాటలు ప్రాక్ లేదు, మీరు చెప్పే వాగ్దానంలో వాస్తవం లేదని చెప్పేసి అన్న విషయం అనుకోవాల్సి వస్తుంది. అంటే మీరు చెప్తున్న విషయంలో వాస్తవం లేదు కాబట్టి మీరు సిగ్నల్ ఆపేస్తున్నారు. నిజంగా మీరు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉంటే, మీరు చెప్తున్న విషయంలో క్లారిటీ ఉంటే, మీరు చెప్తున్న ప్రతి విషయం నిబద్ధత ఉంటే మాత్రం మరి ఉన్నదొన్నట్టుగా చూపిస్తారు, సిగ్నల్స్ ఎందుకు ఆపేయాల్సి వస్తుంది? రైట్, థ్యాంక్ యూ. ఉన్నారెడ్డి.